units and measurements. So generally we want to find out the measurement of an object. మనం ఏదైనా మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వాడికి మనం ఒక లొకేషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క మెజర్మెంట్స్, దాని యొక్క డైమెన్షన్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క లెంత్ ఎంత ఉంది, దాని యొక్క బ్రెడ్త్ ఎంత ఉంది, అదర్వైజ్ దాని యొక్క ఏరియా, దాని యొక్క వాల్యూమ్, ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చేసి మెజర్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో హౌ కెన్ యూ మెజర్ అన్ ఆబ్జెక్ట్? మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ని మనం ఎలా మెజర్ చేస్తాం? సో ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఇన్వాల్వ్స్ ద కంపారిజన్. సరే, మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క మెజర్మెంట్ మనం తీసుకోవాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ కంపారిజన్. కంపారిజన్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో వై యూ ఆర్ యూజింగ్ దిస్ కంపారిజన్? మనం ఈ యొక్క కంపారిజన్ అనేదాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టూ ఆబ్జెక్ట్స్, మనం వచ్చేసి ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ టూ ఆబ్జెక్ట్స్లో వచ్చేసి విచ్ వన్ ఈజ్ ద లాంగర్, ఏది వచ్చేసి మనకు ఎక్కువ లెంత్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు సో వీ షుడ్ కంపేర్ విత్ ద అదర్ ఆబ్జెక్ట్స్. సో ఈ యొక్క ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తున్నాం, సెకండ్ ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నామో ఆ కంపేర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది మనకు లాంగర్ ఆర్ షార్టర్ అనేది అర్థమవుతుంది. దట్ మీన్స్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు నాట్ ఓన్లీ ద లెంత్ కాకుండా దాని యొక్క మాస్ కానీ ఏదైనా సరే ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు వీ షుడ్ కంపేర్ విత్ ద అదర్ ఆబ్జెక్ట్స్. సో అదర్ ఆబ్జెక్ట్స్తో మనం కంపేర్ చేస్తున్నాం. సో దేంతో మనం కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క యూనిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ మీన్స్ ద కంపారిజన్ విత్ ఏ సెట్ అండ్ బేసిక్. మనం వచ్చేసి దేంతో కంపేర్ చేస్తున్నాం అంటే ఒక బేసిక్తో కంపేర్ చేస్తున్నాం. బేస్ అంటే ఏంటి మనకు? బేసిక్ అంటే ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీ. ఇంకా ఆబ్జెక్ట్ అనేది ఇంకా వేరే ఏ ఆబ్జెక్ట్ పైన మనకు డిపెండ్ కాకపోతే దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే బేసిక్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సో దట్స్ వై వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ దట్ బేసిక్ యూనిట్, ఆ యొక్క బేసిక్ ఆబ్జెక్ట్ మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క లెంత్ అనేది అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ అనేది దానికి 2 times ఉందా, 3 times ఉందా, లేదా దాంట్లో హాఫ్ ఆఫ్ ది ఉందా, లేదా 3/4 అంటే మనకి ఏ విధంగా డిపెండ్ అయ్యింది అనేదాన్ని మనం ఈ యొక్క మెజర్మెంట్ని బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్బిటరీ చూజన్, మనం చూస్ చేసుకున్నటువంటి ఈ యొక్క బేస్ యూనిట్ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ రిఫరెన్స్ స్టాండర్డ్. సో మనం తీసుకున్న యూనిట్ అనేది ఏమవాలి, మనకు ఇంటర్నేషనల్గా మనకు ఎక్కడ మనం యొక్క ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఏ లొకేషన్కి వెళ్ళినప్పటికీ కూడా దాని యొక్క వాల్యూ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అయి ఉండాలి. మనం తీసుకున్నటువంటి బేస్ పాయింట్. సో దాని బేస్ యూనిట్ తీసుకొని మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నాం దాన్ని బేస్ చేసుకోవడానికి ఏమంటే ఒక వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మెజర్మెంట్ ఏందని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం బేస్ యూనిట్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని మనం ఏమంటామంటే యూనిట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రాడ్, మనం ఒక రాడ్ తీసుకుని ఐరన్ రాడ్ తీసుకుని దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం. సో ద లెంత్ ఈజ్ 3 meters. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే 3 meters రిప్రజెంట్ చేస్తున్నాం. సో దట్ మీన్స్ హియర్ వాట్ ఈజ్ 3, ఇక్కడ మనకు 3 ఏంటి అంటే వాట్ ఈజ్ ద లెంత్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత లెంత్ ఉంది అని మనం 3తో మెజర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మీటర్ అనేది రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే ఈ యొక్క యూనిట్, దీన్ని మనం ఏమంటున్నాం యూనిట్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ యూనిట్ అనేది అంటే మనం మీటర్ తీసుకున్నట్టు ఈ మీటర్ వాల్యూ అనేది మనం వేరెవర్ యూ గో, మనం ఎక్కడికి వెళ్ళిన ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా ఈ వాల్యూ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్స్ వై దీస్ ఆర్ ద యూనిట్స్. సో దిస్ ఈజ్ ద బేస్ యూనిట్. ఈ యొక్క మీటర్ అనేది ఏంటి మనకు బేస్ యూనిట్. సో లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీ షుడ్ డిపెండ్ ఓన్లీ ఆన్ దిస్ మీటర్. ఈ యొక్క లెంత్ మనం ఏ ఆబ్జెక్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేదా బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేదా హైట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం దేనిపైన డిపెండ్ అవుతాము, ఈ యొక్క మీటర్ పైన డిపెండ్ అవుతాము. దట్స్ వై దిస్ వన్, ఈ యొక్క మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇన్వాల్వ్స్ ద కంపారిజన్ విత్ ఏ సెట్ అండ్ బేసిక్. ఒక సెట్ అండ్ ఒక బేసిక్ యూనిట్ పైన మనకు డిపెండ్ అవుతుంది, బేసిక్ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఆ బేసిక్ ఏదైతే దేనిపైన అయితే మనం డిపెండ్ అవుతున్నామో అదే మోడల్ మనకు ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ అయి ఉండాలి. సో ఆ ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ అంటే ఈ యొక్క బేస్ ఆబ్జెక్ట్ మనం ఏమంటామంటే యూనిట్ అంటున్నాం. So that one. So next one, the result of a measurement of a physical quantity is expressed by a number accompanied by a unit. So మనం ఈ యొక్క మెజర్మెంట్ వాల్యూని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఎలా కన్సిడర్ చేస్తున్నాం? సో ఆల్రెడీ వి డిస్కస్ దిస్, మనం 3 meters లెంత్ ఉన్నటువంటి ఒక రేడియం తీసుకుంటున్నాం అంటున్నాం. సో ఈ రాడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ 3 meter అంటే ఏంటి, ఇక్కడ 3 ఈజ్ నథింగ్ బట్ న్యూమరికల్ వాల్యూ ఈజ్ ఎ నెంబర్, అండ్ హియర్ మీటర్ ఈజ్ నథింగ్ బట్ ద యూనిట్. సో ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, ఒక నెంబర్ని ఒక యూనిట్ని రెండింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం రిజల్ట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. మనం ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుంటున్నాం. సో ఆ పర్సన్ యొక్క హైట్ ఏం చెప్తున్నాం మనం 1.5 meters అంటున్నాం. దట్ మీన్స్ ఇక్కడ 1.5 ఈజ్ ద న్యూమరికల్ వాల్యూ అండ్ మీటర్ ఈజ్ ద యూనిట్. సో ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండింటిని డిఫైన్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం, ఈ యొక్క మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీని మనం డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ యూ క్యాన్ రైట్ యాజ్ ద ఈక్వేషన్ విల్ బి n into u. దాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అంటే n into uగా రిప్రజెంట్ చేస్తున్నాం ఈ యొక్క మెజర్మెంట్ని. సో ఇక్కడ n అంటే ఏంటి అంటే మనకు నెంబర్ అండ్ u ఈజ్ ద యూనిట్. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండు మధ్యన మనకు రిలేషన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే n ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు u. n అనేది మనకి ఎలా ఉంటుంది, ఈ యొక్క యూనిట్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద యూనిట్ యాజ్ ద స్మాలర్ వాల్యూ, మనం వచ్చేసి యూనిట్ వాల్యూని మనం స్మాలర్గా తీసుకున్నట్లయితే ద న్యూమరికల్ వాల్యూ విల్ బి గ్రేటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎ రాడ్, మనం వచ్చేసి ఒక లెంత్ ఉన్నటువంటి రాడ్ తీసుకుంటున్నాం. దీని యొక్క లెంత్ వచ్చేసి మనం 3 మీటర్స్ తీసుకుంటున్నప్పుడు when you are using the meter ఇక్కడ మనం ఎప్పుడైతే మీటర్ యూస్ చేస్తున్నామో మనకి ఇక్కడ నెంబర్ ఎంత వచ్చింది 3 వచ్చింది అదే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సెంటీమీటర్స్ యూస్ చేస్తున్నాం అనుకో సెంటీమీటర్ యూస్ చేసినా మనకి ఏమొస్తుంది 300 సెంటీమీటర్స్ వస్తుంది దట్ మీన్స్ when compared with these two ఈ యొక్క మీటర్ ని సెంటీమీటర్ మనం కంపేర్ చేసినప్పుడు సెంటీమీటర్ ఇస్ ద స్మాలర్ యూనిట్ మీటర్ ఇస్ ద గ్రేటర్ యూనిట్ సో ఇక్కడ వచ్చేసి గ్రేటర్ యూనిట్ తీసుకున్నప్పుడు మనకి నెంబర్ ఏమొస్తుంది 3 విల్ బి ఎ స్మాలర్ నెంబర్ వస్తుంది అదే మనం ఇక్కడ సెంటీమీటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇట్ ఇస్ ద స్మాలర్ యూనిట్ బట్ హియర్ ద న్యూమరికల్ వాల్యూ విల్ బి గ్రేటర్ దట్ మీన్స్ ఇట్ విల్ be 300 like this so ee oka number ki oka unit ki unnatuvanti relation enti ante manaku inverse proportion lo exist avutu untayi so inverse proportion lo exist avutunnadi kaabatti em ostundi manaku n into u will be constant the product of number and unit will be eppudu manaku ela untundi constant untundi ante manaku vachesi ikkada 3 meters and 300 centimeters rendu will kuda manaku em avutunnayi equal ga exist avutunnayi so that is units and measurements so the result of measurement of a physical quantity is expressed by a number accompanied by a unit oka number ni oka unit renditu kuda man product teeskunnappudu mana yokka measurement manam represent chestam so next one the physical quantities are divided into two types మనకు వచ్చేసి మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏది తీసుకున్నప్పటికీ కూడా మనం వాటిని టూ టైప్స్ గా డివైడ్ చేయొచ్చు సో వన్ ఇస్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ అనదర్ వన్ ఇస్ ద డిరైవ్డ్ క్వాంటిటీస్ సో వాట్ ఆర్ ద ఫండమెంటల్ అండ్ వాట్ ఆర్ ద డిరైవ్డ్ సో ఫండమెంటల్ ఇస్ నథింగ్ బట్ బేసిక్ ఈ యొక్క ఫండమెంటల్ యూనిట్స్ ఫండమెంటల్ క్వాంటిటీస్ మనం ఏమంటామంటే దీస్ ఆర్ బేస్ యూనిట్స్ అంటున్నాం దట్ మీన్స్ విచ్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీ ఈ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏవైతే తీసుకుంటున్నామో ఏమవుతున్నాయి నెక్స్ట్ ఈ ఇతర ఈ రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ దేనిపైన కూడా డిపెండ్ కావు సో దీస్ ఆర్ ద ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ సో డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ దీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఈ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్ని బేస్ చేసుకుని వీ కెన్ డిరైవ్ డిఫరెంట్ ఫార్ములాస్ సో వాటిని ఏమంటున్నామంటే డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటున్నాం ఎగ్జాంపుల్ ఏంటి So fundamental quantities మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ సో మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలని ఏం చేస్తున్నాం లెంత్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో ఈ లెంత్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీ ఈ లెంత్ అనేది మనకు దేని ఇంకా వేరే ఏ క్వాంటిటీ పైన డిపెండ్ కాదు కాబట్టి సో ఈ లెంత్ అనేదాన్ని మనం ఏమంటున్నాం ఫండమెంటల్ క్వాంటిటీ అంటున్నాం సేమ్ యాజ్ మాస్ మాస్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఈ యొక్క వెయిట్ కూడా ఏమవుతుంది మనకు దేనిపైన డిపెండ్ కాదు దట్స్ వై ద మాస్ ఆల్సో ఏ ఫండమెంటల్ క్వాంటిటీ ఆఫ్టర్ దట్ వన్ టైం if you want to define time we no need any other objects మనం ఒక టైం డిఫైన్ చేయడానికి గానీ మాస్ ని డిఫైన్ చేయడానికి గానీ లెంత్ ని డిపెండ్ చేయడానికి గానీ మనకి ఎటువంటి ఇతర ఈ యొక్క రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అనేది మనకు నాట్ నీడెడ్ దట్స్ వై దీస్ ఆల్ ఆర్ ద known as ఫండమెంటల్ క్వాంటిటీస్ సో ఆఫ్టర్ దట్ వన్ బేస్డ్ ఆన్ దీస్ వన్ వీటిపైన డిపెండ్ అయ్యి మనం వచ్చేసి క్వాంటిటీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా సో మన ఎగ్జాంపుల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి ఏరియా ఈజ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ సో ఇక్కడ ఏరియా అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది లెంత్ అండ్ బ్రెడ్త్ అంటే లెంత్ పైన డిపెండ్ అవుతుంది దట్స్ వై ఇట్ ఈజ్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ పైన డిపెండ్ అవుతుంది వాల్యూమ్ దట్స్ వై ఇట్ ఈజ్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ దట్స్ వై ఏవైతే డిపెండ్ అవుతున్నాయో అవి వచ్చేసి డిరైవ్డ్ క్వాంటిటీస్ విచ్ ఆర్ నాట్ డిపెండెంట్ ఏవైతే డిపెండ్ కాకుండా ఉంటున్నాయో అవి వచ్చేసి మనం ఫండమెంటల్ క్వాంటిటీస్గా డిరైవ్ చేస్తున్నాం దట్ ఈస్ దోస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ సో ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి విచ్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్ ఏ ఇతర రిమైనింగ్ క్వాంటిటీస్ పైన మనకు డిపెండ్ కానటువంటి క్వాంటిటీస్ వచ్చేసి మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటున్నాం సో టు represent these fundamental quantities ee represent ee fundamental quantities మనం represent చేయడానికి యూస్ చేసినటువంటి యూనిట్స్ ను వచ్చేసి ఏమంటున్నాం ఫండమెంటల్ యూనిట్స్ అంటున్నాం the units which are used for fundamental base quantities are called fundamental units for example ఇక్కడ వచ్చేసి ఏంటి లెంత్ ఈజ్ అ ఫండమెంటల్ క్వాంటిటీ సో ఈ లెంత్ మనం దేంతో మెజర్ చేస్తున్నాము అంటే మీటర్స్లో మెజర్ చేస్తున్నాం దట్స్ వై మీటర్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ సో నెక్స్ట్ వన్ ఈజ్ టైం టైం వచ్చేసి మనకు ఫండమెంటల్ క్వాంటిటీ సో ఇక్కడ టైం దేనితో రిప్రజెంట్ చేస్తున్నాం సెకండ్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం దట్స్ వై సెకండ్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ సో లైక్ దిస్ మాస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ కిలోగ్రామ్స్ మనం కిలోగ్రామ్స్లో మాస్ని రిప్రజెంట్ చేస్తున్నాం దట్ మీన్స్ మాస్ ఈజ్ ద ఫండమెంటల్ క్వాంటిటీ అండ్ కిలోగ్రామ్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ దట్ మీన్స్ ద యూనిట్స్ విచ్ ఆర్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ యూనిట్స్ ఇంకా యూనిట్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి అదర్ యూనిట్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఉన్నట్లయితే వాటిని ఏమంటామంటే మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటున్నాం సో నెక్స్ట్ వన్ సో డిరైవ్డ్ క్వాంటిటీస్ మీన్స్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ని ఏవైతే డిపెండ్ అవుతున్నాయో వాటన్నిటి మనం ఏమంటాం డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటున్నాం సో నెక్స్ట్ వన్ ద యూనిట్స్ ఫర్ డిరైవ్డ్ క్వాంటిటీస్ ఈ డిరైవ్డ్ క్వాంటిటీస్కి మనం ఏదైతే యూనిట్స్ యూజ్ చేస్తున్నామో టు రిప్రజెంట్ సో దోస్ ఓన్లీ నోన్ యాజ్ డిరైవ్డ్ యూనిట్స్ అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఈజ్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ సో మనకి ఏరియాకి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం యూనిట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో మనకి ఏరియా ఫామ్లో వచ్చేసి ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్ సో ఇక్కడ లెంత్ అంటే ఏంటి మనం లెంత్ని మీటర్స్లో మెజర్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ బ్రెడ్త్ కూడా మనం మీటర్లో మెజర్ చేస్తాం బికాస్ ఆఫ్ బోత్ విల్ బి కమింగ్ టు లెంత్ రెండు కూడా మనకు లెంత్గానే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ ఏమవుతుంది మనకు మీటర్ స్క్వేర్ That's why the unit for area unit cell రాస్తున్నామంటే మీటర్ స్క్వేర్ గా డిఫైన్ చేస్తున్నాం. That's why these type of units are known as derived units. వీటిని మనం derived units అంటున్నాం. So that is next one is velocity. If you are taking the velocity తీసుకునే మనకు ఫార్ములా ఏంటి? Distance by time. So distance by time. Distance is the fundamental quantity. Distance formula enti manaku meter, and time is second. So meter per second will be the unit for velocity. Velocity ki vachesi mana units ela rastunnam ante meter per second. So ikkada meter per second anedi manaku deni paina depend avutundi, distance paina depend avutundi, as well as time paina depend avutundi. So eppudaithe ee velocity anedi manaku other quantity paina depend avutundo dinu vachesi manam derived quantity antunnam. Aa yokka derived quantities oka units nu vachesi manam derived units antunnam. So these are the fundamental quantities and different quantities. So the set of these two, yokka fundamental units ni as well as derived units ni, ee renditni manam join చేసినట్లయితే ఈ మొత్తాన్ని వచ్చేసి ఈ యొక్క కంప్లీట్ సెట్ ఆఫ్ యూనిట్స్ ని మనం ఏమంటాం అంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ అండ్ దేర్ యూనిట్స్. ద సెట్ ఆఫ్ బోత్ బేస్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్ ఈజ్ కాల్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. సో ఆఫ్టర్ దట్ వన్, ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్? సో ఇన్ ఓల్డెన్ డేస్ మనం ప్రయోజనం చేసిన స్టార్టింగ్ డేస్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ సైంటిస్ట్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, ఒక్కో సైంటిస్ట్ వచ్చేసి ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ సైంటిస్ట్ ఉన్నాడు. ఫ్రెంచ్ కంట్రీ నుంచి వచ్చినటువంటి సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే హీ యూజింగ్ సమ్ సిస్టమ్, మనకు వచ్చేసి సిజిఎస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది అనుకుందాం. సో ఆఫ్టర్ దట్ వన్ ద అదర్ సైంటిస్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీ, బ్రిటిష్ సిస్టమ్ వచ్చేసి దే ఆర్ యూజింగ్ ఎఫ్పిఎస్ సిస్టమ్. లైక్ దిస్ డిఫరెంట్ సైంటిస్ట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంట్రీస్, దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ మెజర్మెంట్స్. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ మెజర్మెంట్స్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో కమింగ్ టు దిస్ ఆర్, ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మనకు వచ్చేసి 3 సిస్టమ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు, సిజిఎస్, ఎఫ్పిఎస్ అండ్ ఎంకేఎస్ సిస్టమ్స్ ఇన్ ఓల్డెన్ డేస్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అకర్డ్ బేస్డ్ ఆన్ దీస్ సిస్టమ్స్? ఇక డిఫరెంట్ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేసి ప్రాబ్లం ఏమక్కరవుతుంది అంటే when the communication between the countries. So for example, a person is in India నుంచి ఒక పర్సన్ వచ్చేసి he is entered into the యుఎస్లోకి ట్రావెల్ అవుతున్నాడు. సో మనకు వచ్చేసి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, సెంటీమీటర్స్లో మెజర్ చేస్తున్నాం అనుకుందాం ఒక వాల్యూస్ వచ్చేసి. సో ఈ సెంటీమీటర్స్లో మెజర్ చేస్తున్నప్పుడు లెంత్ని, అదే యూఎస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీటర్స్లో మెజర్ చేస్తున్నారు. వెన్ ద పర్సన్ కమింగ్ ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి యూఎస్ఏకి వెళ్తున్నప్పుడు he want to find the length, oka some cloth anedani find out cheyalannukunnadu. So he went to the shop and he asked, em adugutunnadu, ellesi naaku oka 100 cm length unnatuvanti oka cloth kavali antunnadu. But the person who is in that US lo unnatuvanti person ki em avutundi, the centimeter is not useful ani vachesi em chestunnadu, akka length ni dentlo measure chestunnadu, meters lo measure chestunnadu. But this Indian system vachesi em chestunnam, centimeters lo measure chestunnam. But when the person ikkada nunchi lesina person vachesi manaku centimeters lo adinappudu em avutundi, aa US lo unna candidates ki it will be not understood, idi anedi manaku ardham kaadu. That's why em avutundi ikkada communication gap anedi avutundi between the two countries. So manu vachesi different systems use chesinappudu for the measurements we have some communication gap. So to overcome this communication gap, మనం ఇచ్చేసి కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఫామ్ అవుతుందో బిట్వీన్ కంట్రీస్, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ మనం రెడ్యూస్ చేయాలి అంటే వీ షుడ్ యూజ్ సమ్ కామన్ సిస్టమ్. ఇక అన్ని కంట్రీస్కి వచ్చేసి ఇంటర్నేషనల్గా వచ్చేసి మనం ఒక స్టాండర్డ్ సిస్టమ్ అనేదాన్ని యూజ్ చేయాలి. సో ఆ స్టాండర్డ్ సిస్టమ్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటున్నాం, ఎస్ఐ సిస్టమ్. దట్ మీన్స్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేయబడిన ఒక సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. సో మనకు వచ్చేసి ప్రీవియస్గా ఏం తీసుకున్నాం, మనం వచ్చేసి 3 సిస్టమ్స్ తీసుకున్నాం. వన్ ఈజ్ సిజిఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్ అండ్ ఎంకేఎస్ సిస్టమ్. సో వాట్ ఈజ్ సిజిఎస్ సిస్టమ్? మనకు వచ్చేసి ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏం తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద లెంత్, నెక్స్ట్ వన్ ఈజ్ ద మాస్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టైమ్. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. సో ఎనీ అదర్ క్వాంటిటీ ఇంకా మనకి ఈ యొక్క మన సరౌండింగ్స్లో మనం ఏ క్వాంటిటీ తీసుకున్నప్పటికీ కూడా ఇట్ షుడ్ డిపెండ్ ఆన్ దీస్ 3, ఈ యొక్క 3 యొక్క క్వాంటిటీస్ పైన మనకు డిపెండ్ అవుతూ ఉంటున్నాయి. దట్స్ మీన్స్ దీస్ ఆర్ ద డిరైవ్డ్ క్వాంటిటీస్. సో బేస్డ్ ఆన్ దీస్ వన్, ఈ యొక్క వాల్యూస్ ఏంటి మనకు ఈ యొక్క సిస్టమ్స్లో? దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు సిజిఎస్ సిస్టమ్, మనం సిజిఎస్ సిస్టమ్ తీసుకున్నట్లయితే వీ కెన్ మెజర్ ద లెంత్ ఇన్ సెంటీమీటర్. ఈ యొక్క లెంత్ మనం ఎలా మెజర్ చేస్తామంటే సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం. ద సేమ్ యాజ్ మాస్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్, సో ఇట్ షుడ్ బి టేకింగ్ యాజ్ గ్రామ్స్లో మెజర్ చేస్తాం. అండ్ టైం విల్ బి రిప్రజెంట్ యాజ్ సెకండ్, టైం అనేదాన్ని మనం సెకండ్స్లో డిపెండ్ చేస్తాం. దట్ ఈస్ కమింగ్ టు సిజిఎస్ సిస్టమ్. So after that one is coming to FPS system. FPS system వచ్చేసి మనం లెంత్ ని దేంట్లో మెజర్ చేస్తున్నాం అంటే ఫూట్ లో మెజర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్, ఇఫ్ ద మాస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పౌండ్ అండ్ ద టైమ్ ఈస్ సెకండ్. నౌ టైమ్ విల్ బి సేమ్ ఇన్ ఆల్ ద సిస్టమ్. మనం ఏ సిస్టంలో తీసుకున్నప్పుడు సిజిఎస్ కానీ ఎఫ్పిఎస్ కానీ ఎంకేఎస్ కానీ ఏ సిస్టంలో తీసుకున్నప్పుడు కూడా టైం అనేదాన్ని మనం సెకండ్స్గానే రిప్రజెంట్ చేస్తున్నాం. సో కమింగ్ టు ఎంకేఎస్ సిస్టమ్, మనం ఎంకేఎస్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే లెంత్ వచ్చేసి దాన్ని మీటర్లో మెజర్ చేస్తాం, మాస్ వచ్చేసి దాన్ని కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తాం, టైం వచ్చేసి సెకండ్స్లో మెజర్ చేస్తాం. దట్ మీన్స్ దీస్ ఆర్ ద ఇన్ ఓల్డెన్ డేస్ మనం స్టార్టింగ్లో వచ్చేసి ఏ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాము టు మెజర్ ద వాల్యూస్, సిజిఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్. So after that one, problems base cheskoni. After that one, we all the scientists, other scientists who are discussed chesi, a unit system, international system ni enter chestunnaru. The system of units which is at present internationally accepted for measurements is system international. So edaithe ippudu present days lo manam use chestunnamo aa systems name antunam ante system international units antunam. So deeniki vachesi friends scientist em chestunaru ante SI ani oka deeniki oka abbreviation ni place chesindru. So system of international deenni manam SI system antunam. So ikkada vachesi deeniki manaku evaru prove chesindru, that means దీన్ని వచ్చేసి మనకు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే జనరల్ సైన్స్. సో ఈ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ యొక్క దీంట్లో వచ్చేసి మనకి ఏం తీసుకున్నాడు, 7 బేస్ యూనిట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. సో జనరల్గా వచ్చేసి మనకి ఏం తీసుకుంటాం, సిజిఎస్ సిస్టంలో కానీ ఎఫ్ఈఎస్ సిస్టంలో కానీ ఎంకే సిస్టంలో కానీ వీ హ్యావ్ ఓన్లీ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్. సో ఈ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్కి వీఆర్ యాడింగ్ ఫోర్ మోర్, ఇంకో 4 క్వాంటిటీస్ని యాడ్ చేసి టోటల్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. సో వాట్ ఆర్ దోస్ వన్, అవేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద లెంత్, so same as FPS and CGS system. Next one is mass, and next one is time. So these are the 3 fundamental quantities which are already existed. So after that one we are adding the temperature, so absolute temperature antam. So ee temperature nu dani add chestunnam. So after that one the intensity, luminous intensity, and next one is the amount of quantity, amount of substance, and next one is the current, electric current. So these are the 7 fundamental quantities existed in the SI system. మనకి SI system నుండి ఈ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్. సో ఈ ఒక 7 సిస్టమ్స్తో పాటు 2 మోర్ సిస్టమ్స్ విల్ బి యాడెడ్, ఇంకో 2 ఫిజికల్ క్వాంటిటీస్ని కూడా మనకు ఈ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్గా కన్సిడర్ చేస్తున్నాం. సో వాట్ ఆర్ దోస్ వన్ మీన్స్, వన్ ఈజ్ ద ప్లేన్ యాంగిల్, another one is the solid angle. So these are not completely fundamental quantities, these are sub fundamental quantities. So we have how many fundamental quantities are existed means only 7. So these 2 are plane angle and solid angle, these 2 are coming sub fundamental quantities. So manaku vachesi SI system lo em chestunnam ante 7 fundamental quantities define chestunnam, and we are adding 2 more sub fundamental quantities, plane angle and solid angle. So what is plane angle, ikkada plane angle ante enti ante then when you are placing this one, that means what is the distance, what is the angle existed between these 2. ఎప్పుడైతే మనం ఒక సర్కిల్ ఫామ్ చేస్తున్నామో ఎట్ ద సెంటర్ అండ్ వీ హ్యావ్ 2 రేడియస్, మనం వచ్చేసి రేడియస్ని తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఏరియా సబ్టెండ్ బై దిస్ వన్, ఈ యొక్క యాంగిల్తో మనకు ఎంత ఏరియా అయితే సబ్టెండ్ అవుతుందో ఆ లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఈ యొక్క ఆర్క్ యొక్క లెంత్ తీసుకున్నప్పుడు దట్ మీన్స్ డిఎస్, ఈ యొక్క లెంత్ ఆఫ్ ది ఆర్క్ను ఈ యొక్క ఆర్ రేడియస్తో డిఫైన్ చేసినప్పుడు డివైడ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ యూ గెట్, దట్ మీన్స్ థీటా ఈక్వల్స్ టు డిఎస్ బై ఆర్. సో దీన్ని మనం ఏమంటున్నాం, ప్లేన్ యాంగిల్ అంటున్నాం. ప్లేన్ యాంగిల్ డి టీటా యాజ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఆర్క్, యొక్క ఎంత ఆర్క్ మనకు సబ్టెండ్ అవుతుందో ఈ యాంగిల్తో ఆ లెంత్ ఆఫ్ ది ఆర్క్ అండ్ డివైడ్ విత్ ద రేడియస్, రేడియస్తో డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ టీటా ఈక్వల్స్ టు డిఎస్ బై ఆర్. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ విచ్ ఆర్ ద సబ్ ఫండమెంటల్ క్వాంటిటీ అండ్ ప్లేన్ యాంగిల్. సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ దిస్ వన్, దీనికి మనం ఎస్ఐ యూనిట్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ రేడియన్. మనం వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, రేడియన్లో రిప్రజెంట్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ద టోటల్ యాంగిల్ ఇన్ ద సర్కిల్, మనం వచ్చేసి ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఆ సర్కిల్లో మనకు వచ్చేసి ఏముంటుంది, టోటల్ 2π రేడియన్స్ అనే యాంగిల్ వచ్చేసి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. బట్ హియర్ హౌ మచ్ యాంగిల్ ఈజ్ సబ్టెండెడ్, దట్ మీన్స్ సమ్ యాంగిల్. సో సమ్ యాంగిల్, సమ్ పార్ట్ ఆఫ్ ది యాంగిల్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే రేడియన్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో దట్ మీన్స్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రేడియన్, ఈ యొక్క ప్లేన్ యాంగిల్ ఈజ్ రేడియన్ అండ్ ద సింబల్ ఈజ్ రేడియన్, ఆ రేడియన్ రాస్తాం. సో దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ రేడియన్. So after that one solid angle, what is solid angle, ikkada plane angle ante em chestunnam ante manam when the we are taking the 2 dimensional object, మనం 2 dimensional object తీసుకున్నప్పుడు ఏమైతే ఈ యొక్క వాల్యూ వస్తుందో దాన్ని మనం ప్లేన్ యాంగిల్ అంటున్నాం. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద 3 dimensional object, మనం వచ్చేసి 3 dimensional ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ సబ్టెండెడ్, మనకు వచ్చేసి అక్కడ ఎంత యాంగిల్ అనేది మనకు సబ్టెండ్ అవుతుంది ఆ యాంగిల్ వచ్చేసి మనం ఏమంటున్నాం ఈ యొక్క సాలిడ్ యాంగిల్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, దట్ మీన్స్ లైక్ దిస్. So what is the angle here subtended by this one is known as omega, omega to represent chestunnam, and this is the solid angle. When 3 dimensional what is the angle interrupted, that means ikkada em ostundi manaku area anedi form avutundi. When you are taking the 2 dimensional, manaku 2 dimensional తీసుకున్నప్పుడు em ostundi manaku only length అనేది form avutundi. When you are taking the 3 dimensional we are getting a area, some area అనేది ikkada subtend avutundi. So ikkada em chestunam ee oka area ni manam ee oka radius యొక్క square tho, that means here we are getting 3, ikkada just 2 తీసుకున్నాం కాబట్టి when you are taking the square of the radius, the ratio of these two, ఈ యొక్క ఏరియాకి ఈ యొక్క స్క్వేర్ ఆఫ్ ది రేడియస్కి ఉన్నటువంటి ఈ యొక్క రేషియోని మనం ఏమంటున్నాం solid angle and represented by omega. Omega to represent chestunam. That means these are the two sub fundamental. So ikkada vachesi deni mana units em తీసుకున్నామంటే స్టెరేడియన్ తీసుకుంటున్నాం. That means so మనం వచ్చేసి జనరల్ గా ప్లేన్ యాంగిల్ అయితే రేడియన్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి సాలిడ్ యాంగిల్ తీసుకున్నప్పుడు స్టెరేడియన్ యూస్ చేస్తున్నాం. ఇది ఒక సింబల్ వచ్చేసి మనం SR గా రిప్రజెంట్ చేస్తాం. So these are the fundamental quantities existed in the SI system. So first one, plane angle d theta as the ratio of length of the arc to the radius. ఈ యొక్క length of the arc కి radius కి ఉన్నటువంటి ratio ని మనం ఏమంటాం, plane angle అంటున్నాం. Next one is the solid angle d omega as the ratio of intercepted area to the square of the radius. ఈ యొక్క ఏరియా ఏదైతే మనకి ఇంటర్సెప్ట్ అవుతుందో ఈ యొక్క యాంగిల్ ని బేస్ చేసుకొని త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అండ్ ద స్క్వేర్ ఆఫ్ ది రేడియస్, ఈ యొక్క రేడియస్ యొక్క స్క్వేర్ ని ఈ రెండు యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మన ఈ యొక్క సాలిడ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, SI base units, quantities and units. మనం వచ్చేసి ఈ యొక్క SI సిస్టంలో, స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టంలో మనకు వచ్చేసి బేస్ క్వాంటిటీస్ అనేవి ఏమేమి ఉన్నాయి అండ్ వాట్ ఆర్ దోస్ యూనిట్స్, వాటి యొక్క యూనిట్స్ ఏంటి. ఫస్ట్ వన్ ఈస్ ద లెంత్. అండ్ ఇన్ ప్రీవియస్ సిస్టమ్స్, FES సిస్టమ్, CGS సిస్టమ్, MKS సిస్టంలో మనకు ఉన్నటువంటి బేస్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో లెంత్, మాస్, టైం. హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ సేమ్. నెక్స్ట్ వన్, SI యూనిట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, లెంత్కి వచ్చేసి మీటర్ తీసుకుంటున్నాం అండ్ ద సింబల్ ఈస్ M. దాని యొక్క సింబల్ ఏంటి అంటే మనం ఎంతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ కమింగ్ టు మాస్. మాస్కి వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, SI యూనిట్ ఈస్ కిలోగ్రామ్ అండ్ ద సింబల్ ఈస్ kg. నెక్స్ట్ వన్ ఈస్ టైం. టైం ఈస్ సెకండ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ s. దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీ. సో అడిషనల్గా మనం ఏం చేస్తున్నాం, ఇంకో ఫోర్ యాడ్స్ అని యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఇస్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏంటంటే మనకు ఫ్లో ఆఫ్ చార్జ్. మనకు ఒక సిస్టంలో చార్జ్ అనేది ఎంత ఫ్లో అవుతుంది దాని గురించి తెలుసుకునేది ఎలక్ట్రిక్ కరెంట్. సో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ దేని రిప్రజెంట్ చేస్తామంటే యాంపియర్లో రిప్రజెంట్ చేస్తాం అండ్ ద సింబల్ ఈస్ ఏ. నెక్స్ట్ వన్ ఈస్ ద థర్మోడైనమిక్ టెంపరేచర్. మనం వచ్చేసి టెంపరేచర్, టెంపరేచర్ వచ్చేసి మనకి ఏం చేస్తున్నాం, టూ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాం, డిగ్రీ సెల్సియస్ అండ్ డిగ్రీ ఫారెన్ హీట్. సమ్ కంట్రీస్లో వచ్చేసి డిగ్రీ సెంటిగ్రేడ్ యూజ్ చేస్తున్నారు, సమ్ కంట్రీస్లో వచ్చేసి డిగ్రీ ఫారెన్ హీట్ యూజ్ చేస్తున్నారు. అగైన్ హియర్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ విల్ బి ఎగ్జిస్టెడ్. మళ్ళీ ఇక్కడ మనకు సమ్ డిస్టర్బెన్స్ ఏదైనా క్రియేట్ అవుతుంది. దట్స్ వై యూఆర్ యూజింగ్ దిస్ థర్మోడైనమిక్ టెంపరేచర్. దీనికి వచ్చేసి యూనిట్ ఏం తీసుకున్నామంటే కెల్విన్ తీసుకుంటాం అండ్ రిప్రజెంటెడ్ యాజ్ కే, కేతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అంటే ఒక అమౌంట్ అనేది, ఒక క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం ఆ క్వాంటిటీ మనం రిప్రజెంట్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే ఒక మోల్ని యూజ్ చేస్తాం. అండ్ ఈ యొక్క మోల్ యొక్క సింబల్ వచ్చేసి MOL. నెక్స్ట్ వన్ ఈజ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. అంటే దాని యొక్క కెపాసిటీ ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ మీన్స్ ద ఇంటెన్సిటీ. దిట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ క్యాండెలా అండ్ ద సింబల్ ఈజ్ CD. And these are the fundamental, 7 fundamental quantities. So after that one, two sub fundamental quantities are plane angle and solid angle. So దీనికి వచ్చేసి మన యూనిట్స్ ఏం తీసుకుంటున్నాం, రేడియన్ అండ్ స్టెరేడియన్. ద సింబల్స్ ఆర్ RAD for రేడియన్, SR for స్టెరేడియన్. So these are the fundamental quantities which are existed in the SI system. So after that one, for example, if you want to measure the substance, మనం వచ్చేసి అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ మెజర్ చేయాలి అంటే ద ఎంటిటీస్ వాట్ వీఆర్ యూజింగ్. మనం వచ్చేసి ఎంటిటీస్ ఏం యూజ్ చేస్తున్నామంటే ఇట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో ఈ యొక్క మనం తీసుకున్నటువంటి ఈ సబ్స్టాన్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ మనం మోల్తో రిప్రజెంట్ చేస్తున్నాం ఏదైనా క్వాంటిటీని అంటే ఆ క్వాంటిటీలో మనకి ఏమేమి ఉండాలి, ఏ ఎంటిటీస్ ఉండాలంటే ఇట్ షుడ్ బి ఆటమ్స్. ఏదర్ ఆటమ్స్ రిప్రజెంట్ చేయాలి, లేదంటే మాలిక్యూల్స్ రిప్రజెంట్ చేయాలి, లేదంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ. దట్ మీన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దట్ సబ్స్టాన్స్ ఓన్లీ. ఈ యొక్క మోల్తో రిప్రజెంట్ చేసినామంటే దానికి రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే మనం అక్కడ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మీటర్లోనే మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఏమవుతుందని లెంత్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే యాంపియర్ అని మనం ఒక దగ్గర రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ద కరెంట్, దానికి ఆ కరెంట్కి మాత్రమే రిలేటెడ్గా ఉంటుంది. దట్స్ వై దీస్ ఆల్ ఆర్ ద బేసిక్ యూనిట్. సో ఇట్ డజంట్ ఆన్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీ. ఇంకా మనం తీసుకున్నటువంటి ఏ క్వాంటిటీ కూడా ఇంకా వేరే అదర్ క్వాంటిటీ పైన డిపెండ్ కాదు. సో లెంత్ అనేది మాస్ పైన డిపెండ్ కాదు, మాస్ అనేది టైం పైన కానీ ఎలక్ట్రిక్ కరెంట్ పైన కానీ దేనిపైన కూడా డిపెండెంట్ కాదు. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ క్వాంటిటీస్.